హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజుటి కదా హితబోధ. ప్రియ తన తమ్ముడు మురళిని పిలిచి ఆడుకుందాం పదా అంది. అక్క ఆ మాట అనగానే గంతులు వేస్తూ పదపద త్వరగా అన్నాడు మురళి. రోజు పాఠశాల ముగియగానే వారికి ఆడుకోవడం అలవాటైపోయింది. ప్రియ ఆటలు పాటలు అల్లరితో పాటు చదువులోనూ ఫస్టే. కానీ మురళి మాత్రం ఎప్పుడు చదవమన్నా సరే నాకు అంతా వచ్చు అంటాడు. అలాగని ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే అది నాకు గుర్తులేదు మర్చిపోయాను అంటాడు. సరే అని ఇంకో ప్రశ్న అడిగితే అబ్బా నాకు గుర్తులేదు ఎలా గుర్తుంచుకోవాలో చెప్పండి అంటూ అడిగిన వారికే ఎదురు ప్రశ్న వేస్తాడు. అందుకని ఎవ్వరూ అతన్ని ఎటువంటి ప్రశ్నలు అడగరు. దీంతో ప్రతిరోజు మురళి వాళ్ళ అమ్మ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండేది. ఏదో ఒకరోజు వాడు కూడా అందరి పిల్లల్లా చురుగ్గా చదవకపోతాడా అని ఆమె ఆశ. ఒకరోజు ఇంట్లో అందరూ కాలనీ వాళ్లతో కలిసి కార్తీక మాసం వనభోజనాలకు వెళ్దామని నిర్ణయించుకున్నారు. అందరూ రుచికరమైన పిండి వంటలు వండుకొని బయలుదేరారు. పార్కుకు చేరుకున్నాక పిల్లలంతా ఆడుకునేందుకు జట్లుగా ఏర్పడుతున్నారు. ఇంతలో ఒక జట్టువారు మురళిని తమ సభ్యునిగా ఎన్నుకున్నారు. వెంటనే పక్కనే ఉన్న ప్రియ, అయ్యో మీరు వాడిని ఎందుకు ఎన్నుకున్నారు? వాడు అన్నీ మర్చిపోతాడు, ఏమీ గుర్తు ఉండదు, కాబట్టి మీరు వేరే ఎవరినైనా కోరుకోండి అంది. ఆ మాటలు విన్న మురళి బాధపడ్డాడు. అక్క అలా ఎందుకు అన్నదని చాలా ఆలోచించాడు. ఆటలు ముగియగానే పెద్దల పర్యవేక్షణలో ఈత వచ్చిన పిల్లలకు పోటీలు పెట్టారు. ఆ పోటీలో పాల్గొన్న మురళి మొదటి స్థానంలో నిలిచాడు. అంతా కలిసి భోజనాలు చేసి ఓ చెట్టు కింద కూర్చున్నారు. అక్కడ అమ్మకు ప్రియ ఏమందో చెప్పాడు మురళి. అవును, అందులో అబద్ధమేముంది? నిన్ను ఏది అడిగినా నాకు గుర్తులేదు అంటావు కదా, అందుకే అలా చెప్పింది అంది అమ్మ. ఆ మాటలతో కాస్త ఆలోచనలో పడ్డాడు మురళి. నీకు శ్రద్ధ లేక చదవడం లేదు, కానీ మనసు పెట్టి నేర్చుకుంటే ఏదైనా రాకమానదు. అయినా నువ్వు ఎప్పుడో నేర్చుకున్న ఈత ఈరోజు కూడా గుర్తు పెట్టుకుని ఈదావు కదా, అలానే ఏదైనా నువ్వు అనుకుంటేనే సాధ్యమవుతుంది అని హితబోధ చేసింది. అమ్మ మాటల్లో లోతును అర్థం చేసుకున్న మురళి ఆమెను ప్రేమగా హత్తుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.